ఏంటి బాబు మా ఊరొచ్చా యా ఇదన పాకిస్తాన్ అంటే పాస్పోర్ట్ తెచ్చుకొని పర్మిషన్ అడగడం ఇది అలాంటిది కాదు బాబు राधा राधु नीन बुक चेसुकुन्नां काबट्टी राधा 20 సంవత్సరాల తర్వాత వచ్చింది నిన్ను ఇలా చూడటానికి కాదే నువ్వు ఇలా అయిపోతావని కల్లో కూడా అనుకోలేదే కరెక్టే ఈ మధ్య కొంచెం లావైందిలే నర్మే ఇది ఇలా చేస్తానని మా మామకి తెలుసా ఆగా తెలుసు ఆయనే గా వ్యాపారంలో దించింది నా చిన్నప్పుడు నువ్వు కొత్త వ్యాపారం చేయాలి అంటే ఏదో అనుకున్నాను ఇలాంటి చెత్త వ్యాపారం చేస్తావ్ అనుకోలేదు ఇంకా ఎంట్రా నిలబడి అలా చూస్తావ్ అలా సర్లేవే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటివరకు నువ్వు ఎలా ఉన్నావ్ అన్నది నాకు అనవసరమే నీకు తెలుసు కదే నువ్వు అంటే నాకు ప్రాణం అని ఎల్లి తాం చేసరా మన ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే 5 ఏళ్ళు ఇంటికి తీసుకెళ్తే 10 ఏళ్ళు అదేంటి నా రాధను నేను తీసుకెళ్ళడానికి డబ్బులు కట్టాలా క్రెడిట్ కార్డ్ అన్న ఓకే ఏంటి హాలా చూస్తావ్ దాని లచ్చట్టుకున్నాను హై బాబు మా మాయ దీని లచ్చ కోసం అమ్మేశాడా అవును బాబు కష్టాలు తట్టుకోలేక అమ్మేశాను ఈడెవడు ఏయ్ ఎంతకి మీ మావ ఎవడు ఈ ఊరు ప్రెసిడెంట్ మా భోసనమ్మయ్య భోసనం ఇల్లు ఇది కాదు ఇది కాదా కాదు అంటే కాదా అంటావేంట్రా ఆ పంపులకి ఎవడి ప్యాంట్ తేలినా డ్రైవర్ తో తిరిగొస్తే ఈడు ఎల్లడమైన ఎక్కడ తోటి మొలతడితో తిరిగొస్తాడు మీరు నన్ను కంపెనీకి పంపినందుకు కూడా నాకు కోపం రాలేదురా కానీ నా మరదలు అక్కడ ఉందని చెప్తాను అవమానించారు చూడు అందుకు కోపం వచ్చిందిరా ఎందుకు పనికి రాని వాళ్ళ ఉన్నారు ఎవరురా మీరు మా ఊరు వచ్చి మమ్మల్ని ఎవరిని అడుగుతావా నువ్వు మా ఊరు వచ్చినా ఇలాగే అడుగుతాం తెలియనప్పుడు ఏం చేస్తావు ఈడితో మాటలు అనవసరం రా పట్టుబడదా ఎవడరా నువ్వు నిక్కడ దొరుకుని దున్నపోతులా ఉన్నావు పిల్లలతో ఆడుతున్నావు దడుచుకోరాళ్ళు ఎవడరాడు ఈ గాడిదకి మామయ్య నువ్వే మాయా నేను మాయా రావుడ్ నే రావుడా నీ చెల్లెలు కొడుకు రావుడు మాయా చిన్నప్పుడు చూసా గుర్తుపట్టలేకపోయా అమ్మాయి ఏంటన్నా ఈ బండవుని గుర్తుపట్టావా నువ్వు గుర్తుపట్టాలనే చిన్నప్పుడు మన స్కూల్ యూనిఫామ్ వేసుకొచ్చాను రావుడమ్మా అత్త కొడుకు బాబా అక్కని చూసి తెగ మెలకలు తిరిగిపోతాడు నాకు ఏదో అమ్మానంగా ఉంది అక్క 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 మాయా నేను ఉండగా రాదుకొత్త కదా తర్వాత ఎంతమంది పుట్టారా చరణ ఈ వయసులో నువ్వు నిక్కడ దొరుకుతున్నది తేలిక కాదురా పిల్లలకి అంటారు అంటే అంతా ఈ ఇదిలో పిల్లలు అక్క అక్క అంటే దాని పక్కన తిరుగుతాడు ఇంటికి వెళ్ళారా 10 సంవత్సరాలు అయింది